हेलो हेलो ఏం సార్ శ్రీనివాస్ గారు ఇట్ వచ్చారు మీకు కాఫీ ఉన్నా కావాలా జస్ట్ హెయిర్ కట్ కట్ సార్ కట్టా కౌంటా కట్టండి తగ్గించేసేయండి అంటున్నా తగ్గించడానికి ఏం సార్ తీసేచ్చుగా అలా చూస్తారు సార్ మీరు పెద్ద సీక్రెట్ అనుకుంటున్నారేమో అందరికీ తెలిసిపోయింది మీరు జస్ట్ కవర్ చేశారు అంతేగా అందరికీ తెలిసిపోయింది సార్ కంగారు పడకండి ఇంకా దేని గురించి మాట్లాడుతున్నావు ఇది ఏం చేస్తున్నావు నువ్వు అసలు అంటే నేను నేను అట ఇల్లానా లేదు పార్లర్ నీది అనుకుంటున్నావా స్టూపిడ్ ఫెలో గో దట్ సైడ్ యు ఆర్ జస్ట్ ద కో ఓనర్ ఐ యామ్ ద ఓనర్ అండి మీకు ఏం కావాలి హెయిర్ కట్ కావాలి ఇదిగో 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 సారీ నువ్వు ఈయనకి హెయిర్ కట్ కాదు కౌంటింగ్ చేస్తున్నావు కదా అక్కడ ఎన్ని ఉన్నాయని ఏమండి మీరెంత దాచిపెట్టినా దాగేది కాదు వీడియో చాలా వైరల్ అయ్యింది అని చూడకండి స్క్రీన్ సగం కవర్ చేయగలరు మీరు अंदर हाई अंडे मी अंदर विषय चेप्पालनि वीडियो रिकॉर्ड चेस्तुन्ना इंडस्ट्री अवसराल श्रीनिवास अने आर्टिस्ट कम डायरेक्टर उन्नाडुगा आ डायरेक्टर दग्गर नेनु 3 इयर्स गा को डायरेक्टर वर्क चेस्तुन्नानु ई रोज आफीस केल्लिनप्पुडु नेनु एलांटि तप्पु चेप्पिना अंदर मुंदु निलबेट्टि तिट्टि आफीस नुंचि बयटिकि पंपिंचेसाडंडि ఒక్క రీజన్ కూడా లేదు అసలు ఏం తప్పు చేసినా అడిగినా కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పల అండ్ నిజ స్వరూపం ఇప్పుడు చూపిస్తాను దయచేసి అందరూ చూడండి తెలుస్తది इंस्टाग्राम అయ్యో ఇంత మొత్తం ప్రపంచం అంతా చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కట్టింగ్ అంటారు ఏంటండి సార్ నాకు కట్టింగ్ ఇవ్వడం కాకపోతే అంటే ఊరికే పంపించడం ఎందుకు పొన్న నన్ను కట్టింగ్ చేయమంటారా కొంచెం ఇది కూడా ఫేక్ అజ్జ బాబూయ్ మాస్క్ మీ మొహానికి మొలిచినట్టు ఉండిందండి బాబు ఈ కంట్రోవర్సీ వెనకల ఉన్న మా కోడైరెక్టర్ మహేష్ కర్ణజ్ ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుందాం అండి ఏంటి ఆయన మీ కోడైరెక్టరా ఓరి బడవా రండి యాక్చువల్లీ వీడియో చూసిన వాళ్ళందరూ ఎందుకు నమ్మేశారని అడిగితే మీ నటన బానే ఉంది కానీ మీగన్న బానే నటించాడు ఆయన ఆయన నటన వల్ల వీడియో నమ్మే ఉన్నారు ఎందుకండి ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు యాక్టింగ్ లోకి రాక రండి నమస్కారం ఈనే ఆ ప్రాంక్ వీడియోని స్టార్ట్ చేసింది తర్వాత చాలా ఫీల్ అయ్యాడంట ఈయన అందరూ బయట కనిపించి తిట్టారంట ఆయన్ని అంతేనా ఎక్స్‌పీరియన్స్ ఓ ఓకే విన్నా విన్నట్టు నటిస్తున్నారే ఓకే ఇదొక ప్రాంకా అబ్బా నాకు తెలియదు మరి ఇలా రండి మా పార్లర్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారా ఓకే సరే మాట్లాడండి మాట్లాడండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఎందుకంత హట్టారు మహేష్ చెప్పండి బాబు మైక్ ని తెగ చూస్తున్నాడు ఆయన ఇదేం హట్ అవ్వాల్సిన ఇదేం కాదండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ విచేసిన పెద్దలకు కూడా నా నమస్కారాలు ఒక డైరెక్టర్ గా నేను సినిమా తీసి హిట్ కొడితే ఇంత ఫేమస్ అవుతానో లేదో నాకు తెలియదు గానీ బట్ ఈ ఫ్రాంక్ వీడియోతో మాత్రం చాలా ఫేమస్ అయ్యాను సో ఇలా స్టేజ్ మీద ఇద్దరం ఇలా నిల్చోని దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది సభాముఖంగా చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి కూడా ఇది 100% ఫ్రాంక్ వీడియో అండ్ ఆ ఫ్రాంక్ వీడియో అయితే ఎలా సక్సెస్ చేశారో సో రేపు 3rd ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అదే విధంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో చాలా కష్టపడ్డాం ఈ కరోనా వల్ల చాలా రిస్కులు కూడా తీసుకున్నాం సో మీ సక్సెస్ తో మాకు చాలా ఎనర్జీ వస్తుంది సో సెప్టెంబర్ 3rd 101 జిల్లాల అందగాడు సినిమా మా అందగాడు ఖచ్చితంగా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్స్ అండి సెలవు ఇక్కడ శ్రీనివాస్ గారి దగ్గర తీసుకో మైక్ సార్ సార్ థాంక్యూ అండి మీరు వచ్చారు బానే ఉంది ఈ మైక్ తీసుకోండి సార్ అడే సార్ మనలో అన్నమాట స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం ఫస్ట్ టైం కదా కొంచెం ఫీల్ ఉంది కూర్చొని మాట్లాడండి పోనీ ఏం పర్లేదు కూర్చొని కూడా మాట్లాడొచ్చు మేడం ఓకే హేమంత్ నువ్వు ఏదో అడుగుతున్నావు అడుగు
సార్ యాక్చువల్లీ విషయం ఏంటంటే మీరు స్టేజ్ వరకు వచ్చారు కదా ఇంత ఫేమస్ అయిపోయారు మీకోసం కూడా మాకు ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఉంది సార్ నా పొలంలో మొలకలు వచ్చే హెయిర్ ట్రీట్మెంట్ సార్ ఇది కూడా చెప్పేస్తానండి పొలంలో బాగా తగ్గినప్పుడు వస్తారులే అందరిని అడుగుతావా ఏంటలా అంటే పొటెన్షియల్ కస్టమర్లా కనిపిస్తాను సార్ మీకు దాని గురించి చెప్పేస్తాను ఈ వీడియో చేయకముందు నెత్తి మీద జుట్టు ఒత్తుగా ఉండేది వన్స్ వైరల్ అయ్యాక పల్సగైంది ఇప్పుడు ఏం చేయాలో చేయండి ఇంకా సార్ అద్భుతం ఇది అయిపోయిన తర్వాత మనం కలుద్దాం నా పొలంలో మొలకలు వచ్చాయంటూ అద్దంలో చూసుకున్న ప్రతిసారి మీరు గట్టి గట్టిగా అరుస్తుంటారు అలాంటి ప్యాకేజ్ ఉంది సార్ వద్దులేండి ఆ ప్యాకేజ్ ఓకేనండి కానీ మీరు ఆ ప్రాంక్ వీడియో గురించి మనం మాట్లాడటం కాదు అసలు సాక్షాత్తు ఎవరు త్రివిక్రమ్ గారు గురువు గారు ఏమన్నారో తెలుసా ఒకసారి మళ్ళీ చూపిస్తారా ఆ రోజు ఆయన ఏమన్నారంటే ఆయన